అన్న ముఖ్యమంత్రి అయితే అయిన తర్వాత ఇంట్లో ఏ ఒక్కరికి బాగోలేకపోయినా 80 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ అయినా పర్వాలేదు, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయితే చాలు, మన వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు, ఎన్ని లక్షలైనా కానీ అన్న ఖర్చు చేసి వైద్యం చేయిస్తాడన్నా అని చెప్పి ప్రతి అన్నకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము విపులంగా ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన ఇస్తా ఉన్న 3000 రూపాయల డబ్బు, ప్రతి చేతిలో పెట్టే 3000 రూపాయల డబ్బుకు మోసపోవద్దని చెప్పండి. ఆ ఇచ్చే ఆ 3000 రూపాయల డబ్బు కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తాడో తెలుసా? ఆ 3000 రూపాయల డబ్బు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను నమ్మరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? ఆ 3000 రూపాయల డబ్బు చేతిలో పెడుతూ దేవుడి మీద ప్రమాణం కూడా చేయించుకునే కార్యక్రమం కూడా చేస్తాడు. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 3000 డబ్బు ఇస్తే వద్దు అనట్టండి. 3000 డబ్బు అంటే కుదరదు, కనీసం అంటే 5000 కావాలి అని చెప్పి గట్టిగా అడగండి. డబ్బులు తీసుకోండి, డబ్బులు తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు ఒక్క సెకండ్ దేవుణ్ణి అనుకోండి, ఈ రాక్షసుడికి మేము ఓట్లు వేయము అని చెప్పి మనసులో అనుకోండి చాలు. ఏ దేవుడైనా కూడా అవినీతి సొమ్మును తీసుకొని ఓట్లు వేయమని చెప్పి ఏ దేవుడు చెప్పడు అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, గట్టిగా ప్రతి ఊరిలోనూ చెప్పండి.